హలో ఫ్రెండ్స్, హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మరో సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది మరమరాలుతో స్వీట్ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. మరమరాలు మనకి ఎంత యూస్ఫుల్లో మీకు తెలుసు కదా, మన జాయింట్స్లో గుజ్జు ఉంటుంది కదా, అది పెరగడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి. నాకు ఇంకా కరెక్ట్గా చెప్పడం రావట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి. ఐ హోప్ యూ అండర్స్టాండ్, నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ హెల్దీ మరమరాలతో స్వీట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను. మరి లేట్ ఎందుకు, మరి ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా. ఫస్ట్ ఈ సూపర్ టేస్టీ రెసిపీ చేయడానికి మరమరాలు, జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నానండి. ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 2 బౌల్స్ మరమరాలు వేసుకుంటున్నానండి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఆల్రెడీ క్రంచీగానే ఉంటాయి, ఇంకొంచెం క్రంచీగా అవడానికి ఫ్రై చేస్తున్నాను. వీటిలోనే జీడిపప్పు పలుకులు కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. ఈ మరమరాలు కలర్ అనేవి అస్సలు చేంజ్ అవ్వకూడదు. ఇలా 10 మినిట్స్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు లేదా 3/4 కప్పు షుగర్ వేసుకొని 5-6 యాలకులు వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకొని జల్లెడ పట్టుకుందాం. జల్లెడ ఎందుకంటే వీటిలో ఏమన్నా గ్రైండ్ అవ్వని పంచదార పలుకులు ఏమన్నా ఉంటే అవి సపరేట్ అయిపోతాయని చెప్పి ఇలా జల్లెడ పడుతున్నాను. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మనకి, యాలకుల పౌడర్ది వాటిది. సో ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని మరమరాలని కూడా గ్రైండ్ చేసుకుందామండి. ఒక పెద్ద మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న మరమరాలు, జీడిపప్పు పలుకులు వేసి లిడ్ పెట్టి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ పౌడర్ని కూడా మనం స్ట్రైనర్తో జల్లెడ పట్టుకోవాలండి. ఫస్ట్ పంచదారలో అయితే 1/2 కప్పు అంతకన్నా తక్కువ పాలు, వేడి చేసిన పాలు వేసుకొని పంచదార మొత్తం బాగా కరిగించుకోవాలండి. పంచదార కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మరమరాల పౌడర్ వేసి జల్లెడ పట్టుకుందాం. దీంట్లో కూడా గ్రైండ్ అవ్వని మరమరాలు ఏమన్నా ఉంటే అవి వచ్చేస్తాయి. సో ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ పంచదార, పాలు, ఈ పౌడర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. ఇది చాలా గట్టిగా ఉండాలండి పిండి, చపాతీ పిండి కన్నా గట్టిగా ఉండాలి, లేదంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ కట్ అవ్వదు పీస్. పాలు మీరు కొంచెం ఎక్కువ వేసినా పిండి అనేది పలచగా అయిపోయింది ఫ్రెండ్స్. పాలు చాలా తక్కువ చూసి వేసుకోండి, అడ్జస్ట్ చేసుకుంటూ. చేతికి నెయ్యి అప్లై చేసుకొని పిండిని బాగా మసాజ్ చేయాలండి. ఒక గట్టి డౌ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో ప్లేట్లో కొంచెం ఘీ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ పిండి ముద్ద ఉంటుంది కదా, దాన్ని ఈ ప్లేట్లో పెట్టి 1/2 ఇంచ్ మందంలో పరాటా లాగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే కొంచెం హార్డ్గా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది కదా, ప్రెస్ చేసేసరికి చేతులు నొప్పి వచ్చేస్తాయి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఎడ్జెస్ మనకి సరిగ్గా షేప్ రాలేదు కాబట్టి ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని వీటిని కావాలంటే మళ్ళీ ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత మన ఈవెన్ సైజులో ఉండేలాగా కట్ చేసుకొని దీని మీద ఫ్రై చేసిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, లుకింగ్ కూడా చాలా అమేజింగ్గా ఉంది కదా. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయిద్దండి. 5 మినిట్స్తో మరమరాలతో ఇంత టేస్టీ రెసిపీ అయితే మీరు ట్రై చేసి ఉండరు నాకు తెలిసి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. వీటినన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి మీకు చూపించడానికి నీట్గా ఉంటుందని. సో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో, కలకన్లాగా. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయింది ఫ్రెండ్స్, నిజంగా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మౌత్ వాటరింగ్గా కనిపిస్తుందో, నిజంగా నోట్లో వేస్తే కమ్మగా ఉండి వెన్నెలా కరిగిపోయింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్లోకి బెస్ట్ ఐటమ్ అండి ఇది, స్వీట్ కాబట్టి ఇష్టంగా తింటారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా ఈ హెల్దీ రెసిపీ ప్రాసెస్ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.